నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. కొందరు అంటూ ఉంటారు, మేము చాలా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ ఉంటాము, టైంకి తినేస్తూ ఉంటాము, మంచి సప్లిమెంట్స్ అవి వేసుకుంటూ ఉంటాము, వాకింగ్ చేస్తూ ఉంటాము, ఇవన్నీ చెప్తూ ఉంటారు. చాలా చాలా మంచి విషయం అండి, అందరూ కూడా ఇవన్నీ 100% చేయాల్సిందే. అయితే నిద్ర మాత్రం కేవలం 4 నుంచి 5 గంటల వరకే పడుకుంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇవన్నీ చేసి సరైన నిద్ర లేకపోతే కూడా ఇవన్నీ ఏవి పనిచేయవు. అందుకే డాక్టర్ దగ్గరికి వెళ్తే మామూలుగా ఏమంటారు, ఎన్ని గంటలు పడుకుంటున్నారు మీరు అంటారు. అప్పుడు మనం ఏం చెప్తాము, ఏదో 4 5 సరిపోదు అని చెప్తూ ఉంటారు. ప్రతి మనిషి కూడా 6 నుంచి 8 గంటల వరకు ఖచ్చితంగా పడుకోవాలి. అది కూడా సౌండ్ స్లీప్ అంటూ ఉంటాం కదా, గాఢ నిద్ర అన్నమాట, అంటే ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రకరకాల టెన్షన్స్ అన్ని మైండ్లోకి వస్తూ ఉంటాయి, లేటుగా నిద్ర పడుతూ ఉంటుంది, మధ్య మధ్యలో మెలకు వస్తూ ఉంటుంది, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. వాటికి ఏం చేయాలో ఆలోచించండి. సరైన స్లీప్ ఉంటే అన్నీ కూడా చాలా బాగుంటాయి. నిద్రపోవడం చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఈరోజు అమృతంలో నేను మీ అందరి కోసం తయారు చేయబోయే మొదటి వంట పేరేంటో తెలుసా? దొండకాయ మిల్లెట్ అన్నం. దొండకాయ ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. మరి దొండకాయని మిల్లెట్ని ఈ రెండింటినీ కలిపి అన్నం ఎలా ఉండబోతోంది తెలుసుకుందాం. మరి ముందుగా దొండకాయ మిల్లెట్ అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. దొండకాయ మిల్లెట్ అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొర్రలు 1 కప్పు, దొండకాయలు 1 కప్పు, నూనె 4 టేబుల్ స్పూన్లు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, అల్లం పుదీనా పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా దినుసులు కొద్దిగా, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఉల్లికాడలు 1 కప్పు, మిరియాలు 2 టేబుల్ స్పూన్లు, కొబ్బరి ముక్కలు 1 కప్పు, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, పచ్చిమిరపకాయలు 4. దొండకాయ మిల్లెట్ అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే దీనికోసము చాలా, అంటే మనకు ఎన్ని ఉన్నాయి ఏంటి అమ్మో, ఈ ప్రాసెస్ ఎంత పెద్దదో, చాలా పెద్దవంటేమో అనుకుంటున్నారు, ఏం లేదండి, ఫాస్ట్గా అయిపోతుంది. అంటే ఇక్కడ మనకి, అంటే మన వంటింట్లో అయితే అందరి చక్కగా అలా పైన ఉంటాయి కాబట్టి మనకి అది వేసినట్టుగా అనిపించదు. ఇక్కడ మనం ప్రతిదీ కూడా ఒక బౌల్స్లో వేస్తాం కాబట్టి అలా అనిపిస్తుంది, తప్ప ఏం లేదు. దీనికోసం మనం ముందుగా ఏం తయారు చేసుకున్నాము, కొర్రల్ని ఉడికించుకొని ఇలా పొడి పొడిగా తయారు చేసుకొని పెట్టుకున్నాం అనమాట. బాగా పొడి పొడిగా చేసుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత దొండకాయల్ని మామూలుగా ముక్కలుగా కట్ చేసుకున్నాము, అంతే. దొండకాయలో వైటమిన్ బి, వైటమిన్ సి, బీటా కెరోటిన్, పెరోటిన్స్ ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. అందుకు మనకు ఖనిజాల్లో చూసుకున్నా, విటమిన్స్ పరంగా చూసుకున్నా కూడా దొండకాయకి హై వాల్యూస్ ఉంటాయి. అలాగే మనకు జీర్ణాశయానికి కూడా చాలా చాలా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. పీచు పదార్థం ఎందులో అయితే ఎక్కువగా ఉంటుందో అక్కడ మనకు డైజెషన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అంతేకాకుండా ఇది ఎముకలకు కూడా చాలా మంచిది, అందుకే పిల్లలకు కూడా ఖచ్చితంగా పెట్టండి అని చెప్తూ ఉంటాం. ఎముకలు స్ట్రాంగ్గా అవ్వడానికి, మనకు కాల్షియం కంటెంట్ కోసం అందరూ వెతుక్కుంటూ ఉంటారు రకరకాల పదార్థాలు, అలా మనకు దొండకాయ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా ఇందులో రైబోఫ్లావిన్ అనేటువంటి ఒక ఎలిమెంట్ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే కొంతమందికి స్ట్రెస్, డిప్రెషన్, అంటే ఆ డిప్రెషన్ హార్మోన్ ఉంటుంది. డిప్రెషన్ అంటే పూర్తిగా డిప్రెషన్ అని చెప్పను, అంటే మనసు బాధగా ఉన్నప్పుడు, అంటే మానసికంగా కాస్త ఉల్లాసవంతంగా అవ్వడానికి కూడా ఇది చాలా, ఇందులో ఉండేటువంటి కొన్ని ఎలిమెంట్స్ చాలా బాగా సహాయపడతాయి. అంతేకాకుండా క్యాన్సర్ కణాలను తగ్గించే విషయంలో కూడా దొండకాయ చాలా బాగా హెల్ప్ చేస్తుంది తెలుసా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, మాట్లాడుకుందాము. అయితే మరి ఇక మిల్లెట్ గురించి కూడా మనకు తెలుసు, ఈ కొర్రల గురించి, నరాల బలహీనతతో ఇబ్బంది పడుతున్న వారికి, మూర్ఛ రోగంతో ఇబ్బంది పడుతున్న వారికి, నరాలను స్ట్రెంగ్తన్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి, బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి, ఇలా ఎవరికైనా కూడా కొర్రలు చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అయితే మనం ఫస్ట్ ఏం చేద్దామంటే, దొండకాయని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకున్నాం కాబట్టి ఫస్ట్ మనకి దొండకాయలు కొంచెం టైం పడుతుంది. ఎప్పుడు కూడా కూర తయారు చేసుకోవాలనుకున్నప్పుడు కొంచెం టైం పడుతుంది. అందుకు మనకు టైం కాస్త తక్కువ పట్టడానికి ముందుగా ఇక్కడ ఈ స్టవ్ మీద, మనం ఏ స్టవ్లో అయితే వంట చేస్తున్నాం అది కాకుండా పక్క స్టవ్లో మనం కాస్త నీళ్లు పోసుకుందాం. బాండీలో కొంచెం నీళ్లు పోసేసుకొని కావాలంటే కాస్త ఉప్పు వేసుకోవచ్చు, ఉప్పు వేసుకోకుండా కూడా ఉండొచ్చు. నేను కొంచెం ఎప్పుడు కూడా ఏదైనా కూరలు ఉడికించేటప్పుడు కాస్త ఉప్పు వేస్తానండి. ఉప్పు వేసుకొని మనం కట్ చేసుకున్నటువంటి దొండకాయలు ఏవైతే ఉన్నాయో అవి ఈ నీళ్లలో వేసేద్దాం. నీళ్లలో వేసేస్తే అవి కాస్త వాటి మనం అవి చేసుకుంటూ ఉంటాయి, అంటే ఉడుకుతూ ఉంటాయి అన్నమాట. అంటే అప్పుడు మనకి ఇటువైపు ఈ అన్నం తయారు చేసుకునేటప్పుడు ఇది కాస్త ఉడుకుంటాయి కాబట్టి కొంచెం ప్రాసెస్ ఈజీ అవుతుంది. ఇటువైపు ఏం చేద్దాము, ఈ స్టవ్ వెలిగించేసుకుందాం. ఇది మీరు చక్కగా మీకు ఒక కంఫర్టబుల్గా ఎటువంటి పాత్ర ఉంటే ఆ పాత్రలో తయారు చేసుకోవచ్చు. అంటే ఎప్పుడు కూడా ఇలా వేపుకునేటట్టు ఉండాలి బాగా. కొంతమంది ఇలా వాడతారు ఎక్కువగా, అలా కాకుండా మనకి చేయికి మూవ్ అవ్వాలి. అంటే ఇప్పుడు మన ఈ పాత్రను చూసారా, ఇప్పుడు ఇలాంటి ఉన్నప్పుడు ఏంటి అంటే ఈ పేస్ట్లు అవి కూడా బాగా వేపుతాయి.
పాత్రని బట్టి కూడా ఉంటుందండి వంట రుచి. అయితే ముందుగా కాస్త నెయ్యి వేసుకుందాం. నెయ్యి నూనె రెండు వేస్తున్నాను, కలిపి వేస్తున్నాను. అంటే మనకి ఇది కొంచెం పులావ్ లాగా వేస్ట్ చేసుకుంటున్నాం కదా, అందుకనమాట. కాస్త నెయ్యి, ఆ తర్వాత ఒక 2 నుంచి 3 స్పూన్ల వరకు నూనె. ఎందుకు 3 స్పూన్లు వేసావమ్మో అనుకోకండి, ఎందుకంటే మనం వేసే పదార్థాలు చక్కగా వేగాలి, పచ్చి పచ్చిగా ఉండకూడదు, అలాగే మన కూరలు ఇవన్నీ వేసాక సెట్ అయిపోతుంది. ముందుగా మసాలా దినుసులతో మొదలు పెట్టేద్దాం. ఇది మనం ఒక పులావ్ లాగా తయారు చేస్తున్నాం అనుకోండి, సో చక్కగా మసాలా దినుసులతో స్టార్ట్ చేద్దాం. ముందుగా లవంగాలు మీకు కావాల్సిన దానికి తగ్గట్టుగా, కొంతమందికి మసాలా దినుసులు ఎక్కువగా ఉండాలి, కొంతమందికి ఎక్కువగా తీసుకోలేరు ఆ ఘాట్ని చూసుకోండి. ఆ తర్వాత పువ్వు, ఇక మసాలా దినుసుల్లో మన దగ్గర ఏవేవి ఉంటాయి అవి. ఆ తర్వాత చెక్క, చెక్క కూడా చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఇందులో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, మనకి సన్నబడ్డానికి, డీటాక్స్ చేయడానికి కూడా మనకి సినమిన్ చాలా బాగా పనిచేస్తుంది. ఇంగ్లీష్లో సినమిన్ అంటాము, మామూలుగా దాల్చిన చెక్క అంటూ ఉంటాము. ఆ తర్వాత ఇలాచి, ఆ తర్వాత కాస్త బిర్యానీ ఆకు. ఇక మసాలా దినుసులు నీటిలో వేగుతుంటే వచ్చే స్మెల్ మాత్రం అద్భుతంగా ఉంటుందండి. ఇక మసాలా దినుసులు వేసేసుకున్నాం కాబట్టి మనం ఏం చేద్దామంటే ఒక పేస్ట్ వేసుకుందాం. ఈ పేస్ట్ ఏంటి, పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, అల్లం ఇవన్నీ కలిపి పేస్ట్ చేశాను. ఇది ఆల్మోస్ట్ ఒక 2 స్పూన్ల వరకు వేస్తున్నాను. ఇది ఒక్కసారి బాగా వేయించేసుకుందాం. అంటే ఆ పచ్చి వాసన పోవాలి కదా, మనం పచ్చిగానే చేసాం కాబట్టి ఆ వాసన కాస్త పోవాలి. ఆ తర్వాత కాస్త పసుపు. మనకి చక్కటి రంగు రావాలన్నా, మనకు ఒంట్లో ఒక యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ ఎలిమెంట్ని కూడా మనం వేస్తూ ఉండాలి అలా మధ్య మధ్యలో, అందుకు పసుపు. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు చూసుకొని వేసుకోండి, ఎందుకంటే మన పేస్ట్లో కూడా ఉంది కాబట్టి దాని ప్రకారంగా చూసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లికాడలు. మీరు మీ ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటా అంటే ఉల్లిపాయ ముక్కలు హాయిగా వేసుకోవచ్చు, పొడుగు పొడుగుగా తరుక్కొని వేసేసుకుంటే కూడా బాగుంటుంది. ఆ తర్వాత మనం కాస్త మిరియాల పొడి కూడా వేసుకుందామండి. మిరియాలు మనం అలా యాస్టీజ్గా వేసే కన్నా కూడా కాస్త కచ్చా పచ్చాగా దంచుకొని వేస్తే బాగుంటుంది. చూసారా, ఇలా కచ్చా పచ్చాగా దంచుకున్నటువంటి మిరియాలు కూడా వేస్తున్నాను. నాకు తెలిసి ఇది కారం ఎక్కువగానే ఉంటుందండి ఈరోజు నేను చేసే ఈ అన్నం, ఎందుకంటే నేను పచ్చిమిరపకాయలు వేశాను, మిరియాలు వేశాను. ఆ తర్వాత మనము పుదీనా అలాగే కొబ్బరి పేస్ట్ కూడా వేసుకుందాం. పుదీనా కొంచెం వేసేసుకొని ఆ తర్వాత కొంచెం కొబ్బరి పేస్ట్ వేసుకుందాం. ఈ కొబ్బరి పేస్ట్ ఎలా చేసాం మీ అందరికీ తెలిసిందే, పచ్చి కొబ్బరిని చక్కగా రుబ్బేసుకున్నాం. చూసుకోండి, క్వాంటిటీ బట్టి వేసుకోండి. మనం కొంచెం నీళ్లు కూడా పోసుకుందాం, అంటే పచ్చి కొబ్బరి పేస్ట్ వేసాక కాస్త నీళ్లు పోసుకుందాం. మళ్ళీ నీళ్లు పడతాయి ఖచ్చితంగా, ఒక్కసారి ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత కావాల్సింటే మళ్ళీ ఇంకొంచెం నీళ్లు పోసుకోవచ్చు. రంగు చూసారు ఎంత బాగుందో. ఇప్పుడు ఈ పేస్ట్ ఇప్పుడు మనం ఇంతవరకు చేసినటువంటి ప్రాసెస్లో వేరే కూరలు కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే మనం పచ్చి కొబ్బరి పేస్ట్ అవి వేసాం కాబట్టి బాగుంటుంది ఏదేంతో తయారు చేసుకున్నా కూడా. ఆ తర్వాత ఇందులో కాస్త కారం చూసుకొని వేసుకోండి, ఎందుకంటే నేను ఇందులో చాలానే వేసాను, చాలా రకాల కారాలే వేసాను యాక్చువల్గా. ఒక్కసారి బాగా మరగాలి. మసాలా దినుసులు వేస్తే చాలండి, ఏదైనా మసాలా రుచి మీకు కావాలి అనుకుంటే మీరు మసాలా దినుసులు వేస్తే చాలా డిఫరెన్స్ వస్తుంది వంటలో. మీరు బయట మసాలా పొళ్ళు లాస్ట్లో వేయాల్సిన అవసరం అయితే ఏం లేదు, మీరు మసాలా దినుసులతో మొదలు పెడితే మీకు ఆ రుచి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు ఇందులో కాస్త ఉప్పు వేసుకుందాం. ఇంతవరకు మనం ఉప్పు వేసుకోలేదు, కేవలం మనకు ఆ కూర ముక్కల్లో కాస్త ఉప్పు వేసుకున్నాం, అది చాలా కొంచెం తీసుకుంటుంది రండి. ఇందులో కొంచెం ఉప్పు వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం.
ఆ తర్వాత ఇందులో కాస్త ధనియాల పొడి కూడా వేసుకుందాం. చూసారా, నేను బయట మసాలా పొడులు ఏది వేయలేదు, కేవలం ఇంట్లో ఉన్నవి మామూలుగా మనం సాధారణంగా వేసుకునేది. జీలకర్ర పొడి కూడా వేసుకోండి. చూసారా, మనం అంత నీళ్లు వేస్తే కొంచెం మనకు దగ్గర పడింది, అలాగే లైట్గా మనకు ఆయిల్ కూడా లిటిల్ బయటకు వస్తుంది. ఆయిల్ బయటకు వస్తుంది అంటేనే మనం చాలా వరకు తెలుసుకోవచ్చు ఆ కూర పూర్తవుతుంది అని. ఇప్పుడు మనం ముందుగా నీళ్లలో వేసినటువంటి ఈ దొండకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి ఈ గ్రేవీలోకి వేసేసుకుందాం. సో ఈలోపు కాస్త ఒక 30-40% అయినా కూడా ఉడుకుంటాయి కాబట్టి కొంచెం మనకు త్వరగా అయిపోతుంది అన్నమాట ప్రాసెస్. ఈ స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు. ఆహా, స్మెల్ అయితే ఇక్కడి నుంచి ఎంత సూపర్గా వస్తుందో, అసలు చాలా బాగా వస్తుంది. అసలు మన దొండకాయలు ఎంతవరకు ఉడికాయో చూద్దామా. 50% వరకు ఉడికిందండి. ఇప్పుడు మనము ఇందులో వదిలేస్తాం కాబట్టి ఇంకో కొంచెం ఉడికిపోతుంది. ఇప్పుడు మనం కాస్త ఇందులో నీళ్లు పోసుకుందాం. ఇప్పుడు ఏంటంటే మనకు మనం వేసినటువంటి పొళ్ళు, తర్వాత పచ్చి కొబ్బరి పేస్ట్, తర్వాత దొండకాయలు ఇవన్నీ కూడా చక్కగా ఉడుకుతాయన్నమాట. ఇకేం లేదండి, ఇంకా చివరిగా మనము కొర్రలు వేసుకోవడం మాత్రమే ఉందన్నమాట. ఇది ఉడకాలి, ఉడకాలి చక్కగా. ఈ గ్రేవీ అంతా కూడా బాగా ఉడికితే కాస్త మనకి నూనె కాస్త తేలుతుంది. అప్పుడు చివరిగా చక్కగా కూరలు వేసేసుకోవడమే. మీ అందరి కోసం ఈ చిట్కా. సాధారణంగా అన్నం మెత్తగా ఉడికినప్పుడు మనకు నచ్చదు. అన్నం పొడి పొడిగా అవ్వాలంటే ఏం చేయాలంటే ఆ పాత్ర మీద ఒక చక్కటి శుభ్రమైన వస్త్రము ఒక అరగంట పాటు కప్పాలి. అలా కప్పి తీసేసినట్టయితే ఆ ఆవిరంతా కూడా పీల్చుకొని అన్నం పొడి పొడిగా తయారవుతుంది. ఈసారి ఈ చిట్కాని ఇలా ప్రయత్నించండి. చూసారా, చక్కగా నూనె లైట్గా పైకి తేలింది కాబట్టి మన గ్రేవీ అయిపోయింది అని అర్థం అన్నమాట. ఆహా, సువాసన మాత్రం అద్భుతంగా వస్తుంది. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నటువంటి కొర్రలు ఏవైతే ఉన్నాయో అవి మనకు కావాల్సిన మోతాదులో వేసుకుందాం. ఇది ఒకసారి కలిపేసుకుందాం. మీరు ఇందులో దొండకాయకి బదులుగా మీరు ఏదైనా వేసేసుకోవచ్చు. మీరు ఒకవేళ మీ ఇంట్లో కొర్రలు లేవు ఆ రోజు, మీరు దీన్ని చక్కగా మీ బ్రౌన్ రైస్తోనో లేకపోతే వైట్ రైస్తోనో చేసుకోవాలనుకుంటున్నారు, హాయిగా ఇదే పద్ధతి ఉపయోగించి చేసేసుకోవచ్చు. ఇది ఒక్క నిమిషం అలా వదిలేద్దామండి. చివరిగా కాస్త కొత్తిమీర వేసేసుకుందాం. అయిపోయిందండి. ఇక మనం చక్కగా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. చివరిగా కాస్త నిమ్మరసం. ఇష్టం ఉన్న వాళ్ళు నిమ్మరసం పిండుకోవచ్చు, లేదు అంటే యాజ్ ఇట్ ఇస్ గా అలాగైనా తినేయచ్చు. ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఇలా మా ప్లేట్ కూడా రెడీగా ఉంది కాబట్టి ఇక సర్వ్ చేసేసుకుందాం. దొండకాయ మిల్లెట్ అన్నం, చక్కగా మసాలా దినుసుల రుచి, మిరియాల ఘాటు, అల్లము, పచ్చిమిరపకాయలు, పుదీనా ఇన్ని వేశాం కాబట్టి చాలా చాలా బాగుంటుంది. ఇలా చక్కగా వేడివేడిగా మంచి చక్కటి మసాలా రెసిపీ అని చెప్పొచ్చు దొండకాయ మిల్లెట్ అన్నం రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. దొండకాయ మిల్లెట్ అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొర్రలు 1 కప్పు, దొండకాయలు 1 కప్పు, నూనె 4 టేబుల్ స్పూన్లు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, అల్లం పుదీనా పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా దినుసులు కొద్దిగా, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఉల్లికాడలు 1/2 కప్పు, మిరియాలు 2 టేబుల్ స్పూన్లు, కొబ్బరి ముక్కలు 1 కప్పు, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, పచ్చిమిరపకాయలు 4. దొండకాయ మిల్లెట్ అన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నీళ్లు పోసి దొండకాయ ముక్కల్ని వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి బాండీలో నెయ్యి వేసి అందులో కాస్త నూనె కూడా వేసి కరిగిన తర్వాత లవంగాలు, అనాస పువ్వు, దాల్చిన చెక్క, ఆ తర్వాత కాస్త యాలక్కులు, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, కాస్త పసుపు, పచ్చిమిర్చి, ఉల్లికాడలు, దంచిన మిరియాలు, కాస్త పుదీనా, పచ్చి కొబ్బరి పేస్ట్ వేసి కాస్త నీళ్లు పోసి
బాగా మగ్గించుకోవాలి. ఆ తర్వాత అందులో కాస్త కారం, సరిపడ ఉప్పు, కాస్త ధనియాల పొడి, ఉడికించుకున్న దొండకాయ ముక్కలు, కొంచెం నీళ్లు పోసి మగ్గించుకోవాలి. ఇప్పుడు చివరిగా ఉడికించుకున్న కుర్రల అన్నం, కాస్త కొత్తిమీర, చివరిగా కాస్త నిమ్మరసం వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే దొండకాయ మిల్లెట్స్ అన్నం రెడీ. చూసారు కదా దొండకాయ మిల్లెట్ అన్నం ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో, రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. పచ్చి కొబ్బరి తీయదనం, కారంగా ఉంది, నేను చెప్పాను కదండి కారంగా ఉంది, కానీ పచ్చి కొబ్బరి కలవడం వల్ల కాస్త ఆ కారం సెటిల్ అయింది. అప్పటికి కూడా కారంగానే ఉంది, ఇంకా అది వేయకపోయి ఎంత కారంగా ఉండేదో. చాలా బాగుందండి, భలే ఉంది అసలు. కారం కారంగా చక్కగా కమ్మగా అలా పైనుంచి నెయ్యి వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది, తప్పకుండా ప్రయత్నించండి. ఇక రెండో వంటలకు వెళ్ళిపోదామా. అమృతంలో నేను తయారు చేయబోయే రెండో వంట వాల్నట్ చిక్కీ. మరి ముందుగా వాల్నట్ చిక్కీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసిద్దాం. వాల్నట్ చిక్కీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, వాల్నట్స్ 1 కప్పు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, బెల్లం 1 కప్పు, సోంపు కొద్దిగా. వాల్నట్ చిక్కీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు అన్ని కూడా రెడీగా ఉన్నాయి. చాలా తక్కువ పదార్థాలు అండి. ఇక్కడ మీరు చూస్తే కనుక వాల్నట్, బెల్లం, లైట్గా సోంపు, అలాగే నెయ్యి. అంటే ముఖ్యమైన పదార్థాలు ఏంటి ఇందులో? వాల్నట్టు, అలాగే బెల్లం. సరే, మరి ముందు వంట స్టార్ట్ చేసే ముందు చాలా ఈజీ అండి, 5 నిమిషాల్లో చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ వంట ముఖ్యం కాదు, వాల్నట్స్ గురించి మాట్లాడుకోవడం ముఖ్యం. అయితే వాల్నట్ అనేది బేసిక్గా ఉండడం కూడా మనకి బ్రెయిన్ షేప్లో ఉంటుంది కాబట్టి బ్రెయిన్కి చాలా మంచిది. బ్రెయిన్ అంటే ఏంటి? అది బ్రెయిన్ అనొచ్చు, మెమరీ అనొచ్చు, బ్లడ్ సర్క్యులేషన్ అనొచ్చు. అంటే ఓవరాల్గా మన మేధాశక్తికి, మెమరీని ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా మంచిది. అందుకే పిల్లలకు వాల్నట్ పెట్టండి అని చెప్తూ ఉంటారు. చాలా హెల్ప్ చేస్తుందండి డెఫినెట్లీ. అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా, వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పటి నుంచి అయినా లేకపోతే ప్రెగ్నెంట్ అయిన తర్వాత అయినా కూడా ఖచ్చితంగా రాత్రి బాదాము, వాల్నట్ నానబెట్టుకొని మర్నాడు పొద్దున తింటే చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. ఓవరాల్గా వాళ్ళ బేబీ డెవలప్మెంట్కైనా, పోస్ట్ ఫీడింగ్కైనా కూడా చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే మనకు డయాబెటీస్ కంట్రోల్ చేసే విషయంలో కూడా వాల్నట్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది తెలుసా. అలాగే ఇందులో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు జీర్ణశయానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే క్యాన్సర్ని తగ్గిస్తుంది, అలాగే ఎముకల్ని దృఢంగా చేస్తుంది, అలాగే ఓవరాల్గా రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి చాలా బాగా సహాయపడుతుంది వాల్నట్. అందుకే పిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరూ కూడా, ముఖ్యంగా పెద్దవాళ్ళు కూడా, పెద్దవాళ్ళకి ఒక వయసు అయిపోయిన తర్వాత సోడియం లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి. సోడియం, అయోడిన్ లెవెల్స్ తగ్గడం వల్ల కాస్త మెమరీ తగ్గుతుంది, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకు వాళ్ళకు కూడా చక్కగా ఇలా వాల్నట్స్, ప్రతిరోజు 1-2 వాల్నట్స్ ఇచ్చినట్టయితే చాలా బాగుంటుంది. కానీ వాల్నట్కి ఒక చిరు చేదు ఉంటుంది. అంటే జీడిపప్పు, బాదాం ఉన్నంత కమ్మగా వాల్నట్ ఉండదు. అందుకే ఏంటి అంటే ఇలా వాల్నట్ చిక్కీ రూపంలో మనం తయారు చేసుకున్నాం అనుకోండి, పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, వాళ్ళని మనం ఫోర్స్ చేయకుండా వాళ్ళంతకు వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. అలా ఏం చేద్దామంటే మనం ముందు వాల్నట్ చిక్కీ తయారు చేసుకుంటున్నాం కదా, స్టవ్ వెలిగించేసుకుందాం. స్టవ్ వెలిగించేసుకొని ముందుగా వాల్నట్స్ని నేతిలో వేయించేసుకుందాం. నేను ఎంత ముక్కలుగా కట్ చేశాను అంటే ఇదండి. ఇంతకన్నా చిన్నగా ఉంటే, ఇంతకన్నా చిన్నగా చేసుకోవాలి అంటే మీరు చేసుకోవచ్చు, బట్ ఈ సైజ్ అయితే సరిపోతుంది. ముందుగా మనం కాస్త నెయ్యి వేసుకుని నేతిలో చక్కగా వాల్నట్స్ని వేయించేసుకుందాం. మీకు పల్లి చెక్కి ఎలా చేయాలో తెలుసు కదా, అదేవిధంగా అండి పల్లీలను వేయించేసుకుంటాము. ఇక్కడ ఏంటంటే మనము నేతిలో వాల్నట్స్ని వేయించుకుంటున్నాం. పల్లీలు కాబట్టి డ్రై రోస్ట్ చేసుకుంటాము, ఇందులో మనం కాస్త నేతిలో వేయిస్తున్నాం. నెయ్యి కాస్త కరిగిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్నటువంటి వాల్నట్స్ ఏవైతే ఉన్నాయో అవి వేసుకుంటాం. ఇది మనకి పిల్లలకి బాక్స్లో పెట్టడానికి కూడా బాగుంటుంది, స్నాక్ లాగా. అంటే వాళ్ళకి చక్కగా ఎంతో కొంత షుగర్ అందినట్టుగా ఉంటుంది, అంటే మంచి షుగర్, గుడ్ షుగర్స్ అందినట్టు ఉంటాయి బెల్లం కాబట్టి. ఇలా వాల్నట్ వేయించేసుకున్నాం కదా, ఇలా వేయించుకున్నటువంటి వాల్నట్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం.
ఇలా వాల్నట్స్ వేయించేసుకుని ఒక బౌల్లోకి తీసేసుకున్నాక ఇందులో ముందుగా కొంచెం సోంపు వేసుకుని అందులోనే ఒక కప్పు బెల్లం కూడా వేసేసుకుందాం. ఇది బెల్లం బాగా కరగాలి. ఇది ఒకసారి బాగా కలిపేసుకుందాం. చూసారా కరిగిపోయింది. ఇందులో మనం చాలా కొంచెం నీళ్లు పోసుకుందామండి. అంటే మనం తీసుకున్న క్వాంటిటీకి అది కరెక్ట్గా సరిపోతుంది అనమాట. అంటే ఒక కప్పు వాల్నట్స్ తీసుకుంటే సమానంగా బెల్లం తీసుకున్నాము. మరి ఓవర్ స్వీట్ ఎందుకండి, అవసరం లేదు. ఇంత స్వీట్ సరిపోతుంది. ఇంకా స్వీట్గా కావాలి కూడా చేసుకోవచ్చు, కాకపోతే సరిపోతుంది అనమాట. ఒకసారి ఇలా బాగా కలుపుకుందాం. ఈలోపు మనం ఏం చేద్దామంటే ఇది కొంచెం అలా బాగా పాకం వచ్చేలోపు ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్ కాస్త నెయ్యి రాసేసుకుందాం. నంటుకోకుండా రావాలి కాబట్టి దీనికి కాస్త నెయ్యి రాసేసానండి. అయిపోయింది. ఇప్పుడు మనము ఇది కరిగిపోయింది కాబట్టి కొంచెం పాకంలాగా ఇలా వచ్చింది కాబట్టి మనం వేయించుకొని పెట్టుకున్నటువంటి వాల్నట్స్ ఏవైతే ఉన్నాయో అవి వేసేసుకుందాం. ఇంకెక్కువసేపు కూడా అవసరం లేదు, ఒక్క నిమిషం ఇలా ఉంచుదాం. అప్పుడు ఏంటంటే కాస్త ఆ బెల్లం పాకం అది కూడా దానికి బాగా పడుతుంది. పట్టినా పట్టకపోయినా కూడా మనకు ఆ రుచి అయితే వచ్చేస్తుంది అనుకోండి మనకి చిక్కీలాగా వేసుకున్న తర్వాత. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ స్టవ్ ఆఫ్ చేసేసుకొని చక్కగా ఒక బట్ట తీసుకొని ఈ ప్లేట్లోకి వేసేసుకుందాం. ఇలా వేడి మీద ఉన్నప్పుడే చక్కగా మనం ఇలా తట్టేసుకుందాం. ఇది మనకు కాస్త చల్లారాలి ఖచ్చితంగా. ఖచ్చితంగా ఇప్పుడు మనకు కట్ చేసుకోవడం రాదు. ఇది కొంచెం మనకు చల్లారిన తర్వాత చక్కగా మనకు ఇలా పాకల్లాగా అవుతుంది, గట్టిగా అవుతుంది, మనకి ఇలా కట్ చేసుకోవడానికి ఈజీగా వస్తుంది. మీ అందరి కోసం ఈ చిట్కా. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కోసం ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుంది. గోరువెచ్చని నీటిలో అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసి తరచూ తీసుకుంటూ ఉండండి. ఇన్ఫెక్షన్ చాలా వరకు తగ్గిపోతుంది. ఈ చిట్కా మీకు ఎప్పుడైనా అవసరం అయితే ప్రయత్నించండి. మనం వాల్నట్ చిక్కీ తయారు చేసుకుంటున్నాము. అందులో మనం బెల్లం పాకం పట్టుకున్నాము, అందులో వాల్నట్స్ వేసాము, చక్కగా ఈ ప్లేట్లో కూడా తీసుకున్నాము. అయితే చూసారా ఈ విధంగా వచ్చిందనమాట. ఇది ఇంకొంచెం మనకి ఇప్పుడే చేసాం కదా, ఇంకొక ఒక అర్ధగంట అయిందనుకోండి, అప్పుడు మనకు చక్కగా మనకి చిక్కీ స్టైల్లో మనకు కొరుక్కుంటే వచ్చేస్తుంది. ఇలా మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. మనకు వాల్నట్స్ ఇలా షేప్లెస్గా ఉన్నాయి కాబట్టి అలా వచ్చింది. సో చక్కగా మీరు ఇది ఒక షేప్స్తో ఉన్నటువంటి ప్లేట్లోకి వేసుకుంటే ఇంకా చక్కగా వస్తుంది అన్నమాట. ఈ విధంగా మనకు వాల్నట్ చిక్కీలు రెడీ అయిపోయాయి చాలా సులభంగా 5 నిమిషాల్లో. చక్కగా రుచికరమైన ఆరోగ్యకరమైన చాలా సులభంగా అయిపోయేటువంటి వాల్నట్ చిక్కీని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. వాల్నట్ చిక్కీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వాల్నట్స్ 1 కప్పు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, బెల్లం 1 కప్పు, సోంపు కొద్దిగా. వాల్నట్ చిక్కీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నెయ్యి వేసి కరిగిన తర్వాత అందులో తరిగిన వాల్నట్స్ ని వేసుకుని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో కాస్త సోంపు, 1 కప్పు బెల్లం కూడా వేసి కాస్త నీళ్లు పోసి పాకం పట్టుకోవాలి. ఆ తర్వాత అందులో ముందుగా వేయించుకున్న వాల్నట్స్ ని కూడా వేసి కలుపుకొని ఇప్పుడు ఒక ప్లేట్కి నెయ్యి రాసుకుని ఈ వాల్నట్స్ మిశ్రమాన్ని ప్లేట్లోకి వేసి చల్లార్చాక ముక్కలుగా కట్ చేసుకుని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే వాల్నట్స్ చిక్కీ రెడీ. చూసారు కదా చాలా ఈజీగా చాలా టేస్టీగా వాల్నట్ చిక్కీని మన ఇంట్లో తయారు చేసుకోవచ్చు. రుచి చూసి ఎలా ఉందో చెప్తారు. సూపర్ అండి. అసలు ఆ వాల్నట్ కున్నటువంటి ఆ చిరుచి ఏదైతే ఉంటుందో అస్సలు తెలియట్లేదు. అదే కదా మెయిన్. ఎందుకంటే నాకు కూడా వాల్నట్ ఆ చేదు ఉంటుందని చెప్పి నేను గబుక్కున పచ్చి తినాలంటే కాస్త ఆలోచిస్తాను. ఇలా అయితే ఎన్నైనా తినేస్తాను.
మరి ఇక పిల్లలు ఎందుకు హ్యాపీగా ఉద్దన్న తినద్దు అన్నా కూడా తింటారనమాట. ఇంత ఆరోగ్యకరమైంది కాబట్టి ఎన్ని తిన్నా కూడా పర్వాలేదు. చూసారు కదా, వాల్నట్ చిక్కీ అయితే చాలా చాలా బాగుందండి. అసలు సాధారణంగా ఇంతకు ముందు చెప్పినట్టుగా వాల్నట్ కున్నటువంటి ఆ చిరు చేదు ఏదైతే ఉందో దానివల్ల కాస్త నేను వెనక్కి వెళ్తాను, పిల్లలు కూడా కదండి. ఇలా చేసి పెట్టారనుకోండి, వద్దన్నా తింటారు, కావాల్సిన తినేస్తారు. తప్పకుండా వాల్నట్ చిక్కీ మీరు కూడా ప్రయత్నించండి. చూసారు కదా, ఇవాటి అమృతంలో నేను పరిచయం చేసిన ఈ రెండు వంటకాలు మీరు ప్రయత్నించండి. రేపటి అమృతంలో మరో రెండు వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@theratetvlifespiritual లో చూడవచ్చు.